ఆస్తి కోసం ఏడాది వయసున్న సవతి తల్లి కొడుకును పీక పిసికి చంపిన మానవ మృగాన్ని మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ధర్మానం గ్రామానికి చెందిన పోచయ్య ఎల్లవ్వ దంపతులకు ఏడాది వయసున్న వేణు అనే కుమారుడు ఉన్నారు. పోచయ్య మొదటి భార్య భారతమ్మ కొడుకు నవీన్ తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తరచూ తండ్రితో గొడవ పడేవాడు. ఇదే క్రమంలో గత 3 రోజుల క్రితం పినతల్లి కుమారుడు వేణు పీక పిసికి చంపి ఇంటి నుంచి పారిపోయిన నవీన్ ను కటకటాల వెనక్కి పంపించారు రామయ్యంపేట పోలీసులు. భార్య చనిపోగా అప్పటికే ఫస్ట్ భార్యకు ఇద్దరు కొడుకు కూతురు ఉంటారు. అందులో కొడుకు నవీన్ ఇళ్ళ దగ్గర ఉంటే కూతుర్ని ఆల్రెడీ పెళ్ళై అత్తగారింటి దగ్గర ఉంటుంది. ప్రొడ్యూస్ చేశారు. అతను తీసుకొచ్చిన తర్వాత అతని మామూలం ఆధారంగా మొత్తం కన్ఫెషన్ రాసి కేసు దర్యాప్తు నిర్వహించినాం. దానిలో భాగంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు